బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తీవ్ర రూపం దాల్చింది రష్యా యుక్రెయిన్ వార్, మంటల్లో ఉంది ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రం జపోరిజియా. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం మంటల్లో ఉంది. యూరోప్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైంది జపోరిజియా. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం మంటలు అంటుకుని పొగలు వ్యాపిస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇది ఆందోళనకరంగా మారింది, ఎందుకంటే 2021 నుంచి యుద్ధం అంశం తెర మీదకి వచ్చిన తర్వాత నుంచి, ఇన్ఫ్యాక్ట్ అది జరుగుతున్నప్పటి నుంచి 2022, 2023, 2024 ఈ మూడేళ్లు కూడా ఇక్కడ కనుక ప్రమాదం తలెత్తితే, ఇక్కడ కనుక విధ్వంసం జరిగితే ఇటు యుక్రెయిన్ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది, అంతే రీతిలో ఇటు రష్యా మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం దాని విషయంలోనే అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మీరు ఎంతైనా కొట్టుకోండి, మీరు ఎంతైనా తెలుసుకోండి, కానీ ఈ అణు విద్యుత్ కేంద్రం దగ్గరికి రావద్దంటూ కూడా గతంలో ఇటు యావత్ ప్రపంచం, ఇటు రష్యాకి అలాగే యుక్రెయిన్కి సూచించిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరుగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి సమాధానమే ఇప్పుడు ఈ విషయాలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి మంటలు అంటుకున్న విషయాలు మీరు చూస్తున్నారు, దీంతో పొగలు అక్కడ వ్యాపిస్తున్నాయి. ఇదే ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. 2022 జపోరిజియాని స్వాధీనం చేసుకుంది రష్యా. ప్రస్తుతం రష్యా నియంత్రణలోనే ఉంది అణు విద్యుత్ కేంద్రం. 2 ఏళ్ళుగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి. అవును, విద్యుత్కి ఇన్ఫ్యాక్ట్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఆ పనులను ఆపేశారు. ఏప్రిల్ నుంచి 6 అణు రియాక్టర్లను షట్ డౌన్ చేసింది రష్యా. అణు విద్యుత్ కేంద్రంపై దాడి యుక్రెయిన్ పని అంటోంది రష్యా. మాస్కో దళాలై పేలులకు పాల్పడ్డాయంటోంది యుక్రెయిన్. ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ని ప్రారంభించారని చెప్పుకోవాలి. మీరు చేశారంటే ఒకరిపై ఒకరు ఇప్పుడు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. విజువల్ మీరు చూస్తున్నారు, రాకెట్ల దాడి కావచ్చు, లేకపోతే లాంచర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ దాడుల క్రమంలోని దానికి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అణు విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ టవర్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు, ప్రస్తుతం అక్కడే ఉండి ఆ పరిస్థితిని సమీక్షిస్తోంది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది. కూలింగ్ టవర్పై డ్రోన్ దాడిని ధృవీకరించారు సిబ్బంది. జపోరిజియాలో ప్రస్తుతం రేడియేషన్ లెవెల్ నార్మల్గానే ఉందని రిపోర్ట్స్ అందుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆందోళన అంతగా అక్కర్లేదు, కానీ పరిస్థితులు మారితే కనుక, శృతి మించితే కనుక, ఒకవేళ ఈ అణు విద్యుత్ కేంద్రం, ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఇబ్బంది కనుక తలెత్తితే పరిస్థితులు పరిణామాలు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అక్కడ ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ సమాజం చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా యూరోప్లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒక్కటనే చెప్పుకోవాలి యుక్రెయిన్కి చెందిన ఇన్ఫ్యాక్ట్ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం. ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత దీనికి సంబంధించి కార్యకలాపాలను దాదాపుగా షట్ డౌన్ చేసేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా ఆధీనంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇది యుక్రెయిన్ పరిధిలో ఉండేది, కానీ రష్యాకు సంబంధించి మనవిలకు ఆక్రమించుకుంటూ వచ్చిన సందర్భంలో రష్యా నియంత్రణలోకి వెళ్ళిపోయింది ఈ అణు విద్యుత్ కేంద్రం. ప్రస్తుతం ఇక్కడ రష్యా నియమించిన గవర్నర్ అక్కడ పాలిస్తున్నారు, గవర్నర్ పాలనలో ఉందది. ఆ గవర్నర్ కూడా చెబుతుంది ఏంటంటే ఇది యుక్రెయిన్ పని అంటూ కూడా ఆ గవర్నర్ చెబుతూ ఉంటే, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఇది రష్యా పని అంటూ కూడా ఆయన చెబుతున్న సందర్భం ఇది. ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి గత రెండు మూడేళ్ళుగా ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. అంతర్జాతీయ సమాజం ఇన్ఫ్యాక్ట్ ఈ పరిస్థితి ఒక 2 ఏళ్ల క్రితమే రావాల్సి ఉండింది, కానీ అక్కడికి అంతర్జాతీయ సమాజం చేరుకుంది. అంతర్జాతీయ సమాజం చేరుకొని మీరు ఎలాగైనా కొట్టుకోండి, మీరు ఎంతవరకైనా వెళ్ళండి, కానీ ఈ అణు విద్యుత్ కేంద్రం దగ్గరికి రావద్దు, వస్తే కనుక పరిస్థితులు యావత్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కేవలం రష్యాకు లేకపోతే యుక్రెయిన్కు మాత్రమే పరిమితం కాదు, దీని ప్రభావం యావత్ ప్రపంచం మీద ఉంటుంది. ఎక్కడక్కడ నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది యుక్రెయిన్. అట్ ద సేమ్ టైం రష్యాకు సంబంధించి దాదాపుగా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఎంతైనా తెలుసుకోండి, కుదిరితే శాంతి ఒప్పందంతో దీన్ని ఒక కంక్లూషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, కానీ అణు యుద్ధానికి మాత్రం తెరతీసే అవకాశం ఉంది అనే మాట 2021-22 ఆ ప్రాంతంలో కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2022 కాస్త ఈ మాట కాస్త హెచ్చు స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించి రెండు దేశాలకు సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ అక్కడ రాజ్యం క్రీడా అంశానికి సంబంధించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. అయితే
ఇక్కడ ప్రస్తుతం ప్లాంట్ నియంత్రణ అంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా రష్యా ఆధీనంలో ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళంటుంది ఏంటంటే కనుక రష్యా నియమించిన గవర్నర్ చెబుతున్న మాట ఏంటంటే ఇది యుక్రెయిన్ పని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిన బాంబ్ షెల్లింగ్స్ కావచ్చు వీటి కారణంగానే దానికి దెబ్బ తగిలింది, దెబ్బ తినింది, అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించి అణువిద్యుత్ ప్లాంట్కి సంబంధించి మంటలు రాజుకున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అది రష్యా ఆధీనంలో ఉంది, రష్యా ఆధీనంలో ఉన్న మా ప్రాంతం అది, దాన్ని మేమెందుకు అటాక్ చేస్తాం, రష్యా మా మీద దాడి చేసే ప్రయత్నంలో భాగంగానే మాకు దగ్గరగా ఉంది కాబట్టి దాని మీద దాడి చేస్తుందంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్లేమ్ గేమ్ అయితే ప్రారంభమైంది. ఈ తప్పు ఎవరిదైనా కానీ ప్రస్తుతం ప్రమాదాన్ని మాత్రం టచ్ చేశారనే చెప్పుకోవాలి. అయితే ఈ పరిస్థితి ఇంకా శృతిమించుతుందా లేకపోతే తగ్గుతుందా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. కీవ్ను బ్లాక్మెయిల్ చేసేందుకు చర్యకు పాల్పడ్డారంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటూ ఉంటే ఇక్కడ యుక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయంటూ కూడా రష్యా చెబుతోంది. సో ఇలా ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ని బ్లేమ్ గేమ్ జరుగుతోంది. సో ఇటువంటి సినారి ఒక్కసారి మీరు పరిస్థితి చూస్తే కనుక ఫస్ట్ బాక్స్ మీరు చూడండి, అది క్లోజ్ విజువల్టి అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం చిమ్నీల నుంచి పొగలు వస్తూ ఉంటాయి అక్కడక్కడ కార్యక్రమాలు బట్టి కావచ్చు లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యనిర్వహణలో భాగంలో కావచ్చు. కానీ ఇది అలాంటిది ఇలాంటిది కాదు, ఇది న్యూక్లియర్కి సంబంధించి, న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి, అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించి ఇక్కడ కనుక పరిస్థితి ఒక్క ఇంచు చేదాటినా సరే పరిస్థితి మనం ఊహించలేం, ఊహలకు అందని పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించి కూలింగ్ టవర్లు ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఇదే ఆందోళనకరంగా మారింది. రష్యా నియమించిన గవర్నర్ యెవ్గెనీ బాల్చెస్కీ ఆయన ఏమంటున్నారంటే కనుక తమ దళాలు వాటిని సోమవారం పూర్తిగా ఆర్పేస్తాయంటూ కూడా చెబుతున్నప్పటికీ ఇంకా ఆందోళనకరంగానే అక్కడ పరిస్థితి ఉంది అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు రెండు దేశాలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఈ విషయంలో అయితే మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కానీ ఎవరికెవరు తగ్గటం లేదు, ఎందుకంటే రష్యాకు సంబంధించి దాడులని కంటిన్యూ చేస్తోంది, యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది, ఇద్దరి మధ్య దాడులు కంటిన్యూ అవుతున్నాయి, రెండేళ్ళు అవుతున్నాయి ఇంకా పరిస్థితి ఎక్కడ కొలుక్కి రాలేదు. మరోపక్క ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా యుద్ధం కూడా పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుక్రెయిన్కి అమెరికా అమెరికా ఆయుధాల సరఫరా విషయంలో ఏమేరకు మద్దతు ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు పరిస్థితి శృతిమించుతోంది అనే మాట వినిపిస్తున్న సమయంలో రష్యా ఇక్కడ యుక్రెయిన్కి సంబంధించి ముఖ్యంగా జపోరిజియా ప్లాంట్ ఆ పరిసర ప్రాంతాల్లో దాడిని ఏమైనా తగ్గించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే యుక్రెయిన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా దాడిని కంటిన్యూ చేస్తే ఆ దాడిలో భాగంగా ఈ అణువిద్యుత్ కేంద్రం మీద కనుక ఆ ప్రభావం పడితే ఆ ప్రభావం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేస్తుందా రష్యా, లేదు యుక్రెయిన్కి సంబంధించి అది తమ ప్రాంతం కాబట్టి ఆధునంలోకి తిరిగి తీసుకుంటామంటూ ఒకవేళ ప్రతిదాడిని వేగవంతం చేసినా లేకపోతే ప్రతిదాడిని మరింత పెంచినా సరే ఆ పరిస్థితి చేయి దాటిపోతుందని మాట వినిపిస్తున్న తరుణంలో ఒకవేళ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో కనుక దాడి జరిగితే అది యుక్రెయిన్కే దెబ్బయ్యే అవకాశం ఉంది, అయినప్పటికీ లేదు మా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భంగం ముందుకు వెళతామంటూ కూడా ఒకవేళ యుక్రెయిన్ ముందుకు వెళితే పరిస్థితులు ఎలా మారుతాయనేది మనకి కళ ముందు క్లియర్గా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం అంతర్జాతీయ సమాజం దీని మీద దృష్టి సారించింది, రెండు దేశాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కీలకమైన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అణుశక్తికి సంబంధించి పూర్తిగా అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు చేరుకుంటున్నారు. ఆ పరిస్థితిని సమీక్షించి అక్కడ ఇంకా ఎటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అక్కడ ఇంకా ఎటువంటి భద్రతను కల్పించాలి. ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ సమాజం భద్రత విషయంలో కూడా ఇక్కడ అడుగుపెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ రెండేళ్ళుగా విద్యుత్ ఉత్పత్తి అయితే మాత్రం నిలిపివేశారు, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ఇది కంటిన్యూ అవుతే కనుక ఇంకా పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఊహించడం కూడా కష్టం అంటూ కూడా భావించిన నేపథ్యంలో ఇక్కడ దాని పనులు రెండేళ్లుగా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు. అయితే అణువిద్యుత్ కేంద్రంపై దాడికి సంబంధించి యుక్రెయిన్ పని అంటూ రష్యా అంటుంటే లేదు ఇదంతా మాస్కో పని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది, ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది ఉన్నారు, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇటు అంతర్జాతీయ సమాజం కూడా వాళ్లతో, ఇటు యుక్రెయిన్తో అలాగే రష్యాతో కూడా మంతనాలు జరుపుతోంది. ఇరు దేశాల అధ్యక్షులతో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది, వాళ్ళ చర్చ జరుపుతోంది. అణుశక్తి సంస్థ సిబ్బంది అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా భద్రతను మరింత పెంచే అంశంలో అంతర్జాతీయ సమాజం కూడా రెండు దేశాల మీద ఆ ప్రెషర్, ఆ ఒత్తిడిని తెస్తోంది. పూర్తిగా ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేది వేచి చూద్దాం. Ебать, это четвертая нахуй! Пятая, блядь! Тупо в живот Артема! Сотали, походу. Ходи, добрый день. Прямиком все полностью.